యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ 2023 ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ఇంకా 20 డేస్ టైం ఉంది. 20 డేస్ అంటే దాదాపు 480 అవర్స్ అన్నమాట. ఈ 480 అవర్స్ని మనం ప్రాపర్గా యూజ్ చేసుకుంటే కనుక సక్సెస్కి చాలా దగ్గర అవుతాం. విన్నర్కి లూజర్కి కేవలం కొన్ని మార్క్స్ తేడా ఉంటుంది కాబట్టి ఆ కొన్ని మార్క్స్ని ఈ 480 అవర్స్లో గెయిన్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. కొత్తగా ఎక్కువగా చదవకుండా లాస్ట్ మినిట్ రివిజన్ అనేది ఎలా ఉండాలి, మనం చదివింది ఒకసారి మొత్తం రివిజన్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ చదవటం ఎంత ముఖ్యమో లాస్ట్ మినిట్లో ఈ లాస్ట్ 20 డేస్ ఒక్కొక్క సబ్జెక్ట్కి 3-4 డేస్ టైం టేబుల్ వేసుకుని రివిజన్ చేసుకోవాలి. తర్వాత ఈ 20 డేస్ 20 మాక్ పేపర్స్ మోడల్ పేపర్స్ సాల్వ్ చేసుకోవాలి. వీలైతే ఈ 20 డేస్ కూడా ఎటు కదలకుండా 2 అవర్స్ సాల్వ్ చేసుకోవటం, 2 అవర్స్ మనకి ఎక్కడ పోతుందో చూసుకోవటం. నెగిటివ్ మార్కింగ్ మనకి ఎక్కువ పోకుండా, అంటే మన గెస్ వర్క్ ఎంతవరకు కరెక్ట్ అవుతుంది, మనకి ప్రాబిలిటీ రేట్ ఎంత ఉంది చూసుకుని నెగిటివ్ మార్కింగ్ పోకుండా జాగ్రత్త పడటం, అవసరమైతే ఆన్సర్ అసలు మార్క్ చేయకుండా ఉండటం, ఇట్లాంటివన్నీ కూడా ఏ స్ట్రాటజీ ఎగ్జామ్ హాల్లో ఫాలో అవ్వాలి దీని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. తర్వాత ఈ 20 డేస్లో కరెంట్ అఫైర్స్ ఒక్కసారి రివిజన్ చేసుకోండి. అట్లీస్ట్ లాస్ట్ 12 మంత్స్ నుంచి, అంటే ఏప్రిల్ టు ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ ఏం జరిగినాయో ఒకసారి ఏదో ఒక ప్లానర్ తీసుకుని, అంటే ఏదో ఒక రెగ్యులర్ మంత్లీ మ్యాగజైన్ తీసుకుని, లేదా ఇయర్ వైజ్ మంత్లీ షెడ్యూల్స్ ఉంటాయి, అంటే ఒక ఇయర్ బుక్లో తీసుకుని, అంటే ఏదైనా సరే ఒక ఇయర్ బుక్ లాంటివి తీసుకుని దానిలో ఉన్న 12 మంత్స్ డేటాని ఒక్కసారి పైపైన చూసుకుంటూ వెళ్ళండి. జనరల్గా లాస్ట్ మినిట్ రివిజన్లో సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్, ఎన్విరాన్మెంటల్ కరెంట్ అఫైర్స్, పాలిటీ కరెంట్ అఫైర్స్, ఎకానమీ కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్ రిలేటెడ్, అగ్రికల్చర్ రిలేటెడ్, గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ పాలసీస్, ముఖ్యంగా ప్రభుత్వం ఈ సంవత్సరం మొత్తం చేసిన పథకాలు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా గవర్నమెంట్ చాలా ఫోకస్ పెట్టింది, దానికి సంబంధించిన స్కీమ్స్ అవి ఎలా డెవలప్ అవుతున్నాయి, రోడ్స్, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్ ఇలాంటివి కూడా పర్టికులర్గా చూసుకోండి. అండ్ ప్రిలిమ్స్ అనేది ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎలిమినేషన్ ప్రాసెస్, కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ఆన్సర్స్ని ఎలా ఎలిమినేట్ చేయాలో ఇప్పటి నుంచి కొంచెం ఆలోచిస్తూ ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళండి. అండ్ మోర్ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టైం మేనేజ్మెంట్లో 2 అవర్స్లో పేపర్ కంప్లీషన్ పూర్తిగా అయ్యి క్లోజ్ చేసే విధానం కూడా తెలుసుకోండి. సీసాట్ ఈ 20 డేస్ కనీసం 7 సీసాట్ పేపర్స్ సాల్వ్ చేయండి. ఇవన్నీ చేస్తే 20 రోజుల్లో కూడా ప్రిలిమ్స్ సాధించవచ్చు, ఎందుకంటే ఈ సంవత్సరం దాదాపు 1105 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ పోస్టులు సీరియస్గా ప్రిలిమ్స్ రాస్తే కనుక జాగ్రత్తగా కొన్ని మెలకువలు పాటిస్తే మెయిన్స్ దాకా వెళ్ళిపోవచ్చు. అండ్ మెయిన్ సెప్టెంబర్ 15 నుంచి స్టార్ట్ అవుతుంది, మీకు ప్రాపర్గా దీనికి కూడా 3 నెలలు టైం ఉంది కాబట్టి జూన్, జూలై, ఆగస్టు మెయిన్స్ కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇంకా అయిపోయిందిలే నా పని, ఇయర్ ప్రిలిమ్స్ ఆపేద్దాం అనుకోకుండా ప్రిలిమ్స్ ఈ 20 డేస్ని ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవడానికి ప్లాన్ చేసుకోండి.